తను స్పష్టంగా అడుగుతున్నాను. నిన్న బీసీ డిక్లరేషన్ అని ఒక కాపీ పేస్ట్, బీసీ డిక్లరేషన్ అనేటువంటి ఒక కాపీ పేస్ట్ ప్రోగ్రామ్ని నిన్న ప్రదర్శించాడు. అంటే బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేని వాడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నమ్మించి దగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలు నమ్మి నడిస్తే అతి ఘోరంగా మోసగించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సూటిగా అడుగుతున్నాను, 1995లో మీరు ముఖ్యమంత్రి అయ్యారు, 2007 2006 నాటి వరకు కూడా, 2004లో మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి బీసీలకు రాజ్యాంగపరమైనటువంటి హక్కు ఆలోచన ఏమైనా చేశారా? బీసీలు ఎదగాలంటే రాజ్యాంగ నిర్మాత చెప్పిన, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి పేదరికం మీద యుద్ధం చేయాలి, పేదవాడు పేదరికంలో ఉన్నవాడు పేదరికం మీద యుద్ధం చేయాలంటే వాడి చేతిలో ఆయుధం విద్యని, ఆ విద్యను అందించడానికి విద్యను అందిస్తే మాత్రమే వాడి జీవితాలు మారతాయి అని చెప్పినటువంటి బాబాసాహెబ్ రాజ్యాంగంలో. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు, ఆ రాజ్యాంగ విలువలు ఏమైనా కాపాడారా? లేదే. 99లో ఒక మేనిఫెస్టో ఇచ్చారు, 99లో 33% అన్నావు, మార్కెటింగ్ కమిటీలో వాళ్ళకి ఓటాలన్నావు, అవి రెండు వెళ్ళిపోయాయి. 2004కి ఆల్ ఫ్రీ అన్నావు, అది మర్చిపోయారు ప్రజలు అనుకుంటున్నావు. బీసీలను దగాలు చేసినటువంటి నాయకులు చరిత్ర తీస్తే ప్రప్రథముడు, బీసీలను దగా చేసిన నాయకులు చరిత్ర తీస్తే ప్రప్రథముడు చంద్రబాబు నాయుడే. 2009లో ఆల్ ఫ్రీ అన్నాడు, 14లో చంద్రబాబు నాయుడు గారు, నేను సూటిగా అడుగుతున్నాను ఒక బీసీ బిడ్డగా, 142 హామీలు ఇచ్చారు బీసీల కోసం, బీసీల కోసం 142 హామీలు ఇచ్చారు. ఆ మేనిఫెస్టో ఎక్కడుందో తెప్పించుకోండి, మీరు మర్చిపోతారు, జనాన్ని మర్చిపోయారు అనుకుంటారు.